మన ముందు ఈ ప్రపంచం యాక్సిడెంటల్గా ఫామ్ అయింది. అది ఎలా అంటారా, ఈ అండపిండ బ్రహ్మాండంలో ఎన్నో బిగ్ బ్యాంగ్స్, అందులో ప్రజెంట్ మనమున్న సోలార్ సిస్టమ్ కూడా ఇలా ఫామ్ అయింది. ఇలానే ఒక బ్లాస్ట్ వల్ల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మిగతా గ్రహాలన్నీ విసిరివేయబడ్డాయి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక్క భూమి మీద మాత్రమే లైఫ్ అనేది ఫామ్ అయింది. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలన్నీ వేడికి తట్టుకోలేకపోయి అలానే దూరంగా విసిరిపడిన గ్రహాలకి సరైన జీవశక్తి అందక అలమటించాయి. కానీ ఒక ఎర్త్కి మాత్రమే కరెక్ట్ పొజిషన్లో పడింది. సన్లైట్ టెంపరేచర్ కరెక్ట్గా అందుతుంది, అందుకే ఇక్కడ లైఫ్ అనేది ఫామ్ అయింది. మనలాంటి జీవులు, జంతువులు పుట్టుకొచ్చాయి. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ యాక్సిడెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఎవల్యూషన్లో భాగంగా మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడో, ముందుగా అడిగిన ప్రశ్న ఇది, అది విశ్వం ఎలా పుట్టింది, మనం ఇలా ఎందుకున్నాం, ఆ జంతువులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి, ఏదైనా శక్తి లేకపోతే మనం ఇలా ఉంటామా అని ఆ శక్తికి దేవుడు అని పేరు పెట్టి నామకరణం చేశారు ఈ మతాలు. ఇలా దేవుడు ఉన్నాడా అని మనిషి అన్వేషిస్తుంటే మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవుడికి అనుమానం వచ్చింది. ఎవల్యూషన్ దాకా ఎందుకు, మన పుట్టుకకు కూడా కారణం ఒక బ్యూటిఫుల్ యాక్సిడెంటే. ఒక ఆడమగ ఏ ప్లాన్ చేసుకోకుండా యాక్సిడెంటల్గా సెక్స్ జరుగుతుంది కాబట్టి మనం పుట్టుక ఒక యాక్సిడెంట్ అంటున్నాం. ఒకసారి చరిత్ర తిరిగిస్తే చాలా వరకు ఇన్వెన్షన్స్ అన్నీ ఏదో చేద్దామని మొదలు పెడితే మరేదో అయ్యి దాన్ని ప్రజలు మెచ్చుకున్నారు. అంటే తన ఒరిజినల్ ఇన్వెన్షన్ని అన్వేషిస్తుంటే ఒక యాక్సిడెంటల్ ఇన్వెన్షన్ జరిగింది. ఈ యాక్సిడెంటల్ ఇన్వెన్షన్సే ఒకప్పుడు ప్రపంచ రూపురేఖలన్నీ మార్చేసాయి. ఎక్స్రే, పెన్సిలిన్, గన్ పౌడర్, కోకోకోలా, ప్లాస్టిక్, ఇలా ఎన్నో. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎలా అయితే శూన్యం నుండి విశ్వం ఆరంభమైందో అలానే గొప్ప ఐడియాస్ ఉన్నవాళ్ళు ట్రై చేసి చేసి విసిగిపోయిన తర్వాత ఇంకా మా వల్ల కాదురా బాబు అని దాని కోలు మర్చిపోయి ప్రశాంతంగా కూర్చుంటారు. అప్పుడే వాళ్ళు వెతికేది వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది. అంటే ఇక్కడ అంతా శూన్యం నుండి పుట్టింది. అంటే అంతా శూన్యం నుండి పుడుతుంది అని అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు దేన్నో ఒకటి చేస్తూనే ఉంటాం. కాస్త మన చిట్టి మెదడుకి సెలవిచ్చి ప్రశాంతంగా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు సమాధానాలు మన దగ్గరికే వస్తాయి. ఇలానే ఐన్స్టీన్ కూడా ఏమీ లేని స్థితి నుంచే యూనివర్స్ని ఎలా ఫామ్ అయింది అని చెప్పాడు.